Friends, welcome back to Best Way to Study. In this video, we are going to see how to predict MZ rank. This video, nenu Telugu lo, alage English lo koda chestanu. I'll do this video in Telugu as well as English. First, I'll explain in Telugu, then I'll explain in English. First, nenu entante Telugu lo explain chestanu. Tarvata manam English lo discuss cheskundam. So, first entante. చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది, అసలు ఎంసెట్ ర్యాంక్ అనేది ఎలా వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎలా వాళ్ళు నిర్ణయిస్తారు అనే ఈ డౌట్ అయితే ఏదైతే ఉందో అది ఈరోజుతో మనకు క్లియర్ అవుతుంది. సో ఇది ఎంసెట్ ర్యాంక్ మనం ఎలా వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఎలా వాళ్ళు నిర్ణయిస్తారో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనకేంటంటే ఎంసెట్ ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తారంటే, మన ఎంసెట్ మార్కులు ఏవైతే వచ్చినాయో అది 75% కన్సిడర్ చేస్తారు. అండ్ 25 మిగిలిన 25% ఏంటంటే మన ఇంటర్ మార్కులు ఎన్నైతే వచ్చినాయో అది కన్సిడర్ చేస్తారు, అది ఇది పరిగణలోకి తీసుకుంటారు. సో ఎంసెట్ ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 75% మనకి ఎంసెట్ మార్కులు ఏవైతే వచ్చినాయో అవి పరిగణలోకి తీసుకుంటారు, 25% ఏంటంటే మనకి ఇంటర్ మార్కులు ఏవైతే వచ్చినాయో అది పరిగణలోకి తీసుకుంటారనమాట. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుని ఇది ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే, ఫస్ట్ 75% ఎంసెట్ మార్కులు ఏవైతే వచ్చినాయో అవి 75% కన్సిడర్ చేస్తారు. ఇంటర్ ఐపీఈ మార్కులు ఏవైతే వచ్చినాయో అది 25% కన్సిడర్ చేస్తారు, పరిగణలోకి తీసుకుంటారని చెప్పాను కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, 75% ఎంసెట్ మార్కులు అన్నారు కాబట్టి ఎంసెట్ మార్కులు మనం ఏమనుకుందామంటే 160కి మనకి ఒకవేళ, జస్ట్ ఉదాహరణకి మనకి ఒక 80 మార్కులు వచ్చాయి అనుకుందాం. 160కి ఎంత వచ్చినాయి ఫ్రెండ్స్, మనకి 80 మార్కులు వచ్చినాయి. సో 80/160 అంటే 80/160 చేసి ఇంటూ ఎంత పర్సెంట్ అన్నారు మనకి, 75% అన్నారు. సో ఇంటూ 75, ఇది మళ్ళీ చెప్తున్నాను, 160కి మనకి 80 మార్కులు వచ్చినాయి ఎంసెట్లు, ఇంటూ ఎంత పర్సెంట్, ముందు చెప్పాను కదా ఎంత పర్సెంట్, 75%. సో ఇంటూ 75 చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాము. మనకి 80/160 ఇంటూ 75 చేసినట్లయితే మనకి 37.5 వచ్చింది. సో 37.5 అంటే రౌండ్ ఫిగర్ 38 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 38 గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే 25% అంటే 25% ఇంటర్ మార్కులు కన్సిడర్ చేస్తున్నారు కదా. సో ఇంటర్ మార్కులకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు లాంగ్వేజెస్ ఉంటాయి కదా మనకి, హిందీ ఇంగ్లీష్ లేకపోతే మనకి సాంస్క్రిత్ తెలుగు ఇలాంటి లాంగ్వేజెస్ ఏవి కూడా కన్సిడర్ చేయరు, పరిగణలోకి తీసుకోరు. సో మనం ఏంటంటే లాంగ్వేజెస్ అన్నీ తీసేశాక ఓన్లీ 600 వస్తాయి. యాక్చువల్గా మనకి టోటల్ 1000 కదా మనకి ఇంటరు, కానీ దాంట్లో లాంగ్వేజెస్, సో ఫస్ట్ లాంగ్వేజెస్ అన్నీ తీసేస్తే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్ తీసేస్తే 600 వస్తుంది కదా. సో ఆ 600కి మనకి ఒకవేళ 520 మార్కులు వచ్చాయి అనుకుందాం, దాని మీద ఎంత ఎంత పర్సెంట్ అన్నాడు, 25% అన్నాడు కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో 520/600 ఇంటూ 25% కాబట్టి 21.6, మనం రౌండ్ ఫిగర్ 22 చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 75% ఎంసెట్ మార్కులు 75% కన్సిడర్ చేస్తే 38 వచ్చింది, 25% ఇంటర్ మార్కులు కన్సిడర్ చేస్తే 22 వచ్చినాయి. టోటల్గా ఎంత, 60. సో మనకు ఇప్పుడు ఎంత, 60 మార్కులు వచ్చినట్టు, 60 మార్కులు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, 60 మార్కులు వచ్చినాయి కదా మనకి, 60 మార్కులకి ఏ ర్యాంక్ వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఒకవేళ మీరు ఏపీ ఎంసెట్ అయితే 60 మార్కులు అంటే మీకు అంటే 96 నుంచి 80 మార్కులు మధ్యలో వస్తే
1 నుంచి 800 ర్యాంక్ మధ్యలో వస్తుంది. అదే మీరు కనుక టీఎస్ తెలంగాణ ఐసెట్ ఎంసెట్ సారీ సారీ ఐసెట్ అంటున్నాను ఎంసెట్ మీరు ఒకవేళ ఏపీ ఎంసెట్ అయితే మీకు 1 నుంచి 800 ర్యాంక్ మధ్యలో వస్తుంది. అదే మీరు కనుక తెలంగాణ ఎంసెట్ అయితే మీకు 1 నుంచి 10,000 ర్యాంక్ మధ్యలో వస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో నౌ లెట్స్ సీ దిస్ వీడియో ఇన్ ఇంగ్లీష్. So first what we need to do is in order to calculate MCET rank, officials will consider 75% of marks from MCET marks and 25% of marks from IPE, that is intermediate. So first let's consider as it has high weightage, like MCET marks has high weightage in consideration to the MCET rank. So let's consider out of 160 you got 80. So how much percentage is that? 75% they are going to consider in order to calculate the MCET rank. So multiply it with 75, you're going to get 838. Okay, so coming to inter marks, they are going to consider 25% of inter marks in order to calculate the MCET rank. Okay, so what you need to do is you have to eliminate all the languages, okay, like Sanskrit, Urdu, and any other language which you have in inter, you have to eliminate those subjects. So in total you'll be having just for 600 marks, okay, out of 1000. Once you eliminate the languages, you're going to have just 600 marks. And for 600 marks, for example, let's think you got 520 marks. So 520 divided by 600 is 520 divided by 600, how much percentage we are considering IPE marks, that is inter marks? 25%. So 520 divided by 600 into multiply it with 25, you'll get 22. So first when we considered 75% of MCET marks, we got 38. When we considered 25% marks of intermediate, we got 22. So add this both, 38 plus 22 gives 60. So now we need to we understood that we got 60 marks. Okay, so now let's see, for 60 marks how much rank you may get. If you are AP MCET, for 60 marks you'll get the rank in between 1 to 800. As it is 60, it will be around 500 rank. And coming to TS ISET, you will get the rank in between 1 to 1000. As your marks are 60, you may get the rank 10,000 approximately. So this rank differs year by year based upon the competition. So that's it for today. Thank you so much for watching this video. Hope you found this video useful, and subscribe and hit the bell icon for more such wonderful videos. Like and share this video with all your friends, and all the very best for your counseling. Okay, and I've also made a video on regarding MCET, AP MCET and TS MCET counseling rank card, merit list, documents required for verification and all that. So don't forget to check out those videos on my channel. And na videos ganaka meeku nachinatayite like cheyandi, subscribe cheyandi. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక గంట బటన్ వస్తుంది, అది మీరు కనుక క్లిక్ చేస్తే ప్రతిసారి నేను వీడియో చేసిన ప్రతిసారి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. సో నేను చాలా వీడియోస్ చేశాను నా ఛానల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి, ఎంసెట్ ర్యాంక్ కార్డు, మెరిట్ లిస్టు, ఏ డాక్యుమెంట్స్ కావాలి మనకి కౌన్సిలింగ్కి, ఇవన్నీ కూడా వీడియోస్ చేశాను. సో తప్పకుండా వెళ్ళి నా ఛానల్లో అవన్నీ చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, బెల్ ఐకన్ హిట్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ హోప్ యూ హ్యావ్ అ హ్యాపీ కౌన్సిలింగ్, అండ్ ఐ హోప్ you're going to have a blast in your engineering and medical or agricultural career, whichever you select. God bless you all. So thanks for watching. Stay blessed. Like, share, subscribe, and that's it. Thanks for watching.